అందుకో సామాన్లు. ఇవన్నీ ఢాబా వంటలరా, ఢాబాల్లో చూడు చక్క 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 వడ్డి పారేస్తుంటారు, రుచికరంగా ఉంటాయి, ఊరికే ఇట్టే చేసేస్తుంటారు చూడు. ఫ్రైయింగ్ పాన్ ఎక్కించు, మనం ఆర్డర్ చేసిన 5 నిమిషాల్లో వచ్చేస్తాయి బాబు. అంటే ఇప్పుడు మనం చేస్తాంటే చూడు, మనం ఇప్పుడు చేస్తాం, పోయి వెలిగించో. నూనె అందుకో బాబాయ్, ఒక 5-6 గంటలు అయ్యి పసుపు వేస్తాం ముందు మంగళప్రదంగా. పసుపు మాడిపోయినా కూడా పర్వాలేదు, నిజానికి పసుపు అయినా ఎప్పుడు లేకుండా వెరైటీగా ఫస్ట్ పసుపు వేసాడండి బాబాయ్. పర్లేదు, దాల్ ఫ్రై అంటేనే అది అంతే ప్రెసర్లు కదా. ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి బ్రౌన్ కలర్ లోకి వచ్చేయాలి బాగా, అప్పుడే అసలు మనకు పంటి కింద తగులుతుంది అన్నమాట. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఎండుమిరపకాయలు ఇదైపోతుందో? ఏం కదా, ఏం కాదు, ఏం కాదు. కరివేపాకు, ఉల్లిపాయలు, కాస్త ఉప్పు తగిలించండి మాస్టారు. ఒక్క నిమిషం బాబాయ్, పోయి ఒక చెంచా పోయి సరిపోద్ది. చాలా, అంతే. టమాటాలు కసూరి మేతి రెండు చేతులతో నలిపేసి ధనియాల పొడి, కారం గుండ ఇట్లా ఎంతసేపు కలపాలి బాబాయ్? ఎంత, ఒక 2-3 నిమిషాలు అయిపోయింది. కొంచెం టమాటా మగ్గితే అయిపోద్ది. ఆల్రెడీ ఉడకబెట్టిన పెసర్లు ఇవి. మొత్తం చేయాలా? ముందు సగమే చూద్దాం. మెల్ల కలిపి తర్వాత నీళ్ళు వేద్దాం. జాగ్రత్త కలుపు, హ్యాండిల్ వదలదు ఎట్టి పరిస్థితుల్లో. నీళ్ళు జగ్గందుకో, ఇది బాబాయ్ ఒక్క 5 నిమిషాలు ఇలా ఉడకాలి అంతే. మెల్ల కలుపు ఎక్కడికక్కడ. బాగా రుచిగా ఉంటుంది కదా బాబాయ్? సలు నాకు ఒక పెద్ద అని చెప్పింది బాబాయ్, ఇదిగో ఇక్కడ రుచిగా ఉంటే, మన నాలుక మీద రుచిగా ఉంటే కడుపుకి అంత మంచిది కాదంట. అదే కొంచెం నార్మల్ గా ఉందనుకో కడుపుకు చాలా మంచిదంట. ఇదంతా బయట. అది బాబాయ్ హోటల్లో నోటికి బాగుంటుంది, పొట్టకి హాయిగా ఉంటుంది. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ బాబాయ్ హోటల్. ఏంటో బాబాయ్, అన్ని ఈజీగా ఉన్నట్టే ఉంటుంది, తింటే మాత్రం ఆహా ఏముందిరా టేస్ట్ అంటే. ఒక్క ఉడుకు వస్తే సరిపోతుంది, వదిలేసాయి. ఈ లోపల పరిశుభ్రత ఉద్యమం బాబాయ్ చూడు, మొత్తం క్లీన్ చేసేసిన పప్పు కూడా రెడీ అయిపోయింది. కలపాలా? మార్చే వేరే గిన్నెలకు. చూసావా, ఎండుమిర్చి మాడిపోవడం వల్లనే టేస్ట్ వస్తుంది. ఏదో తెలియక చెప్పినప్పుడు
అలా లాగడం కాదు ప్యాన్ ని కొంచెం వంచితే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ వస్తది చేతికి అంతే కదా బాబాయ్ అంతే అది ఇప్పుడు వెన్న పోసివేయి చాలు 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 వెన్న పోసివేయి అక్కడక్కడ ఇయ్యి ఇందులో కొంచెం వేసేయి రా కొత్తిమీర కొంచెం అత్యంత జాగృతగా అడుపెట్టు అత్యంత జాగృతగా ముందుగా ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత పసుపు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయలు ఉప్పు వేసి బాగా వేయించుకొని అందులోనే టమాటాలు కసూరి మేతి ధనియాల పొడి కారం వేసి మగ్గించుకోవాలి ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు కాస్త నీళ్లు వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి తీసి పైన వెన్నపూస వేసి కొత్తిమీర చల్లుకుంటే పెసర్ల దాల్ ఫ్రై